జగదీష్ రెడ్డి చేరదీస్తారు బడుగులను తొక్కేసేందుకు కుట్ర రాజకీయంగా మా వాటా ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ లో సిట్టింగ్ లకే టికెట్ అంటే ఎలా అంటూ నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య అయ్యా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వేలే ఆల్రెడీ ఈసారి మంత్రి జగదీష్ రెడ్డి ఓడిపోతున్నాడనే సంకేతాలు కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి అది మనందరికీ కూడా తెలిసిన విషయమే భవిష్యత్తులో మరి ఆ పెద్ద మనిషి గెలుస్తాడా లేదా అనే విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు మిత్రులారా మీరు మర్చిపోవద్దు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి రైట్ ఇక దాంతో దాంతోపాటుగా మరొక పత్రికలకు వెళ్దాం ఇది ఏంటి అంటే అధికారికంగా ఉండే కొన్ని పత్రికలు ఇక చూడురి అధిక పింఛన్ కొత్త కోత ముప్పై శాతానికి పైగా తగ్గే అవకాశం తెరపైకి పార్ట్ వన్ పార్ట్ టూ ఘన విధానం ఏంది రవ్వు లెక్కల డిమాండ్ల నోటీసులోకి బహ బహిర్గతం అధిక పింఛన్ల ఆశావాహులకు సంబంధించి మళ్ళొక్కసారి కూడా మళ్ళొక్క పంచాయతీ అయితే మొదలైన పరిస్థితి ఇక నేడు రేపు భారీ వర్షాలు అంటూ కూడా ఇంకో అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజేసింది మెత్తు తేడా వచ్చిన వీసా ఉన్న అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా ఉండలేరు సామాజిక మాధ్యమాలలో చాటింగ్లు ధృవీకరణ పత్రాలలో తేడాలు ఉంటే అంతే గత కొద్ది రోజులుగా ఐదు వందల మంది భారతీయులు వెనక్కి ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో తడబాటు వద్దు నిపుణులు అమెరికన్ ఆ వర్గాల నుంచి సూచన అయితే మనల్ని ఏమనుకుంటారు అంటే భారతదేశం అనుకుంటారు భారతదేశం అనుకుని అక్కడ చెప్పరామా ఏమైంది మనులు ఎట్లా మాట్లాడుతున్నారు నేను చెప్తాను మీకు చెప్తా అక్కడ ఎట్లుంటాయని మనలో తెలియదు అన్నట్టు పాపం మనలో తెలియక మామ చెప్పురా నేను అమెరికా వచ్చిన ఇక్కడ వీసా వచ్చింది ఇక ఇక్కడనే దాన్ని ఏమంటారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా చదువుకుంటున్నా మస్తున్నది రా బాయ్ పది లక్షలు ఖర్చు పెట్టినా ఇట్లా బ్రోకర్తో తీసుకోపోయినా రకరకాలుగా మీరు చెప్తారు కానీ మీకు అర్థం కాని విషయం ఏందో తెలుసా బా చాలామందికి తెలియని ఇతర దేశాలలో మీ యొక్క చాటింగ్ మీద నిఘా ఉంటుంది మీ కాల్స్ మీద నిఘా ఉంటుంది ఇక్కడ కలవకుండ్ల చంద్రశేఖరరావు ఏ విధంగానైతే మా ప్రశ్నించే గొంతుకలు విపక్ష పార్టీలకు సంబంధించిన ఫోన్లు ఏ విధంగా యాక్ట్ చేస్తాడో ఏ విధంగా అంతయించడో గట్లనే కూడా గాడ కూడా జరుగుతుంది ఏమని జరుగుతుంది అంటే మీ మెయిల్స్ చెక్ చేస్తారు మీ యొక్క వాట్సాప్ ఫోన్ల మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది దాంతోపాటుగా మీరు మాట్లాడే ప్రతి పదం పొల్లు పోకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది నేను వీళ్ళని అడిగినా ఏమన్నా మా ఎందుకంటే చాలామంది మా మిత్రులు కూడా ఉన్నారు ఏమ్రా మీరు పోయి పది ఇరవై సంవత్సరాలు అయితే అందుకే ఈ పిలగాలనే గిట్లా పంపిస్తారో ఏంది అని నేను అడిగినా అడిగితే లేదన్నా ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వెళ్ళిపోయేలు మీరు చాలా వరకు చూడండి సామాజిక మాధ్యమాలలో చాటింగ్లు ధృవీకరణ పత్రాలలో తేడా ఉంటే దాంతోపాటు మీరు అక్కడ ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులతో ఏమాత్రం తడబాటు జరిగినా కూడా గోవింద అంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడలేకపోతాను ఏమన్నా అంటే ఇంటిగా పోయ్యిగో నేను అమెరికాలో ఉన్నా నా లొట్టపేసిను నా భారతదేశానికి మించిన దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు నువ్వు పోయి చూసుకో నువ్వు వైపు చూసుకోరా నాయన భారతదేశానికి ఇక ఊరు పల్లెటూరు దీని పేరే అమ్మ తీరు అనేది ఇది ఎట్లా వానలు కొడితే మన గ్రామాలలో ఉండేటి మన తెలియని ముచ్చట వాన కొడితే ఎక్కడైనా కొండలు పచ్చగా అయితే షెర్లు వస్తాయి దాంతోపాటు ఎందుకంటే వర్లు నాట్లు వేసి ఉంటాయి కావచ్చు ఇక ఊరు ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా ఎట్లా ఊళ్ళో పచ్చగానే ఉంటాయి అది మనందరికీ అందరికి తెలిసిందే మీరు ఆవేశపడారు అది ఏడున్నదని ఇంకడుకుంటా పోయేటో